ఇది గోరటి వెంకన్నకు వచ్చిన అవార్డు కాదు, కాళోజి నారాయణ గారు గారి కవితలను వేదిక మీద చెప్పుకుంటూ గోరేటి వెంకన్న పాట వాడిన తెలంగాణ ప్రతి కళాకారునికి దక్కినటువంటి గొప్ప అవార్డుగా నేను భావించుకుంటాను. కాబట్టి ఇది నా అవార్డుగా నేను ఫీల్ అవుతున్నా ఈ వేదిక మీద నిలబడి. తెలంగాణ వచ్చేదాకా కూడా మనం ఎప్పుడూ మేల్కొనే ఉండాలన్నటువంటి ఒక గొప్ప సందేహాన్ని ఇవాళ గోరేటి వెంకన్న తన పాట ద్వారా ఇచ్చినటువంటి సందర్భం ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది నాకు. వచ్చిండు 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 అందుకనే గొర్రెడు అంగాలేసి హరికటెద్దులా మోటలు గట్టి అందుకున్నాడు. వాస్తవమే గురుగొయ్యలు ఎప్పుడు పడతాయి? తెల్లవారు 4 గంటలు ఇక గాడ మొదలు పెట్టిండి అన్న అంటే మొత్తం తెల్లవారింది. వెంకన్న చాలా రాసిండు, మామూలు కథన మామూలు విషయమా? గోరటి వెంకన్న ఇదే రవీంద్ర భారతిని గుర్తు చేసిండు. అరే నాయనలారా, మేము ఏమంటలేమురా బిడ్డ, మీరు పద్యం పాడితే మేము వనసుమోరు కొట్టచ్చు, రవీంద్ర భారతిలో రాయగబారం ఆడచ్చు, మీరు తెల్లందాక పొద్దుందాక ఆడుకోరు, మాకేం అభ్యంతరం లేదు, మా కాలోజిని దాశరథిని దాచి పెడితే తప్పు కాదా, పొమ్మంటే పోరెందుకు పోరావో వలస బాధవాని కాలోజి నారాయణ రావు గారు నిక్కచ్చిగా చెప్పినటువంటి చూటిగా చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి గోరటి వెంకన్న. యాడ నుంచో వచ్చినారు ఈడపీట మేసినారు, యాడ నుండో వచ్చిన ఈడపీట మేసిన, గుమ్మాలకు బొమ్మలోలే గుడ్లు ఎల్ల పెట్టుకుంట, గుమ్మాలకు బొమ్మలోలే గుడ్లు ఎల్ల పెట్టుకుంటేసి మెట్లెక్కిన జిలేలమ్మ జిట్ట, మల్లెదురుంగనే కూసుంటారు జిలేలమ్మ జిట్ట, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేడమ్మ జిట్ట, మల్లెదురుంగనే కూసుంటారు జిలేడమ్మ జిట్ట, ఓ జిలేలమ్మ జిట్ట, ఓ జిలేలమ్మ జిట్ట, ఓ జిలేలమ్మ. ఈ పాట వాడితే మీదున్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు ఎవరెక్కడో కనబడిపోయేది. మా నాయన నరసింహారెడ్డి ఎన్నిసార్లు ఎగిరిన మామూలు ముచ్చాడు కాదు, పెద్ద దమ్ము కూడా వచ్చేది కాదు అమ్మతోడు, అంత అంత ఉన్న కూడా. గోరేటి వెంకన్న పేరు మొదటిగా ఉచ్చరించిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మా గోరేటి వెంకన్న చెప్పినట్టు కానీ నేను కూడా ఆ రోజులో నాకు కూడా అవకాశం వచ్చింది. నేను ఊకుంటానా అమ్మ ఎట్లా ఉండే తెలంగాణ అనేది, ఆ రోజు కూడా అసెంబ్లీలో పాట పాడిండే రసమయ్య, నువ్వు పాటనే వాడతావు అన్నారు. పాటనే వాడతా, ఎవరి పాట వాడతావు, ఇంకెవరి పాట వాడతా, కుమరి వాముల తుమ్మను మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్మువారెను, సలల మగ్గం సరుకులిరిగినది, పెద్ద భారీష మొద్దు వారినది, సేతి వృత్తులా సేతులిరిగినాయో నా పల్లెల్లోనా, ఆ గ్రామ స్వరాజ్యం గంగలోన కలిసే తెలంగాణలోనా, పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. ఈ పాట ఒక్కరోజన్నా అసెంబ్లీలో వాడి చచ్చిపోవాలని నాకు ఉంటే, ఎందుకనంటే వాస్తవంగా అట్లా అందరు చెప్తా ఉన్నా కూడా ఏ అసెంబ్లీలో పాట పాడద్దు పాట పాడదండి, ఇక ఏమనగాడి పోతే పోని ఉంటుండడానికి పాట మాత్రం పాడిన నేను. ఎందుకనంటే ఈ పాట లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాం. ఈ పాట లేకుంటే తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం లేదు. తెలంగాణ భావవ్యాప్తి కోసం ఈ పాట ముందు నడిచినటువంటి గొప్ప పాట గోరేటి వెంకన్నది. కాబట్టి ఇన్ని వేదికల మీద వాడినా ఒకరోజున అసెంబ్లీలో వాడి గట్ల ఉన్నోళ్ళం గిట్ల అయినామని చెప్పుకునే ఒక అవకాశం అని నాకు దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ వెంకన్న పాటను కూడా నేను గుర్తు చేసుకున్నాను. కాళోజీ ఎప్పుడు కవిత్వం కోసమే రాయలేదు, కళ కోసం కాదు ప్రజల కోసం అన్నట్టుగా, ప్రజల సంవేదనల్ని తన కవిత్వంలో ప్రతిఫలించాలనేటువంటి ఆశయంతో కాళోజీ తన కవిత్వాన్ని ఒక పొలిటికల్ స్టేట్మెంట్గా భావించాడు ఆయన. వరంగల్కు వెళితే చూడవలసినవి రెండు, ఒకటి 1000 స్తంభాల గుడి, రెండవది కాళోజీ నారాయణరావు అన్నాడు. ఈ ఇద్దరు చరిత్రకి సాక్ష్యం. కాళోజీ చిన్నప్పుడు తల్లి చెప్పిన భాగవత కథలు, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సాధు సంతుల బోధనల చేత ప్రభావితుడయ్యాడు. ఒక సాని గురూజీ, ఒక తుకారాం, వీళ్ళ భావనలు ఆయనను ప్రభావితం చేశాయి. సాని గురూజీ కన్నీటి గురించి రాసిన కవితను అశ్రువులు నన్నెప్పుడు ఆదుకొని ఉండాలి అని అనువదించినాడు కాళోజీ. హరిశ్చంద్ర పద్యనాటకాల పంతులు హార్మోనియం చెదలు పట్టినది, యక్షగానము నేర్పే పంతులు ఉప్పరి పనిలో తట్టబట్టినడు, యాచకులు ఆ బుడిగా జంగాలు మా పల్లెల్లోనా. చిన్నప్పుడు నాకు ఆడుకున్న నా ముస్లిం స్నేహితులంతా గుర్తుకొచ్చారు వెంకన్న పాట విన్నప్పుడు. పరక చాపలకు గాళాలేసే తురకల పోరలు యాడికోయిరి, లారీలల్లా క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిన్రా, తల్లి దుదుసేమియకు దూరమయ్యినారా సాయబులా పోరలు, ఆ బేకరీ కేఫుల ఆకలి తీరిందో ఆ పట్టణాలలో. ఊరిని విడిచి వెళ్ళిపోయి బేకరీ కేఫులలో ఆకలితో తండ్లాడుతున్న పేద పకీరు బిడ్డల గుండె దుఃఖాన్ని వినగలిగిన కవి గోరటి వెంకన్న. తెలంగాణ
సౌందర్యాన్ని పాడినాడు. అందరూ తెలంగాణ దుఃఖాన్ని మాత్రమే పాడినారు, కానీ తెలంగాణ జీవన సౌందర్యాన్ని, ఇక్కడి మెట్ట ప్రాంతపు జీవన సౌందర్యాన్ని అద్భుతంగా, నాపల్లే అందాలు చూసిత కను విందురో అనే పాటలో బోనం పటువలకు పసుపు బొట్లు పెట్టుకొని జోరుగా సిగమూగే సోరాడొల్ల తీరు, ఆ సద్దసేన రేలపూత కొమ్మలు సినిమాన మొలుకుతున్నాయో, నా పల్లె అందాలు చూసితే కను విందురో, చిత్రాంగి ఏసమేసి సింధురామడగిరినట్టు సలగాలికి ఊగే సద్దాసేను బలుపుజూడు, సద్దాసేను బలుపుజూడు, చిత్రాంగి ఏసమేసి సింధురామడగిరినట్టు సద్దసేను ఊగుతుందని ఎవరు అభివర్ణించగలడు ఒక్క తెలంగాణ గోరటి ఎంకన్న తప్ప. ఇటువంటి అద్భుతమైనటువంటి కొత్త ఆలంకారిక సామాగ్రిని కింది ప్రజల అథోజగత్ సహోదరులు అంటాం కదా, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాన్ని, వారి సౌందర్యాన్ని, వారి అలంకారికతని, వారి భావుకతని తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠించిన కవిగా ఒక విశిష్ట స్థానం గోరటి ఎంకన్నకున్నది. మన అమెరికా బాలు నేను పోయినాం, బాలు నేను పోతే బా అన్న ఇదంతా మారింది కదా, ఏమి జరిగి పల్లెందాలకు వచ్చిన మారింది కదా, ఏమి షాపులు ఎందు ఇవేందంటే ఇవి మన దగ్గర కూడా వచ్చినా అంటే అప్పుడు నేను చెప్పిన అద్దాల అంగడి మాయా, దీని సూపుకు మనిషేమో, దీని సూపుకు మనిషేమో బొంగరమై పాయరా అద్దాల అంగడి మాయా, నువ్వు మూసుకొని ఉన్నా అది తోసుకొస్తదన్నా, నువ్వు తాళమేసుకున్నా అది గాలమేస్తదన్నా, నువ్వు అలసి నిదురలున్నా నేను కుదుపులే పురన్నా, ఎంటికంత సందున్నా ఎట్లన జ్వరబడుతుందన్నా, అన్ని కుప్ప ఓసి నిన్ను అనుభవించమంటదన్నా, అడ మనిషి లేడు గాని దని మాలు ఇంటికొస్తుంది, హే దని సాహుకారి ఎవడో దని షాపు యాడ ఉంటదో, కనుకుందమాని పోతే అది కాడు అంటగడుతుంది అద్దాల అంగడి మాయ. అరే నా పల్లె అందాలు చూసితే కను విందురు, ఇదే కదా నా పల్లె అందాలు చూసితే కను విందురో, నా పల్లె అందాలు ఎత్తు వంపులతోని డొంకల దారులు చూడు, ఏ పూగా వెరిగినట్టి ఆపలు ఈదులు చూడు, అల్లుకున్న అడవి తీగలా దొండా పొదలు రో, నా పల్లె సారం లేని భూముల ఊరు సుట్టంత మొలిసి బారెడు మండల కొనలకు బంగారపు వన్నె కలిగి, ఇదే కవిత్వ వస్తువు, ఇదే మా బలం, లేకుంటే మేము విశ్వనాథ కంటే, శ్రీశ్రీ కంటే, రావిశాస్త్రి కంటే, దాశరథి కంటే ఎక్కువనా, కానీ ఇట్లా రాయవచ్చని చెప్పిన మహాత్ముండ్రే అది మా గొప్పతనం. సారం లేని భూముల ఊరు చుట్టంత మొలిసి బారెడు మండల కొనలకు బంగారపు వన్నె కలిగి, వంగిన పొదలల్లా తంగడి పూలన్నయో, పల్లె అందాలు చూసితే కను విందురో, నా పల్లె అందాలు చూసితే చిత్రాంగి వేషమేసి సింధురామడెగిరినట్టు సల్లగాలికి ఊగే సద్దసేను ఒలుపు చూడు, పాలు బట్టిన కంకి మీద పక్షి నాలని ఏదో, మా పల్లె అందాలు గాలికి ఊగి ఆటాడుతూ నేలకు తలలుంచి చెరువు నీళ్లను ముద్దాడుతావి శివ, ఎవరు మనకున్నది అది, ఆడిపోతే కవిత్వం వస్తుంది, ఏముంది ఎట్ట రాస్తామని అడుగుతారు, ఎట్ట రాసేది ఎస్వి గారు తెలిసిపోతానకు బి ఆడ కాయగూరలున్నాయా, కాయగూరల తట్ట, ఆకుకూరల కట్ట, తమలపాకుల బుట్ట, తంబాకు పొడి మట్ట, మిరపకాయల ఘాటు, ఉట్టి చేపల సోటు, అల్లమెల్లిపాయ కుక్కు గోరాటు, రేటంటే మా వాళ్ళు ఇది అంత్యప్రాసలు ఉన్నాయి కదా ఎంకన్న గారు, మీకు అంత్యప్రాసలు అంటే తెలుసు
ఉన్నాయి తెలుసు చదువుకోలేదా, కానీ తెలిసిన వాళ్ళంతా రాస్తే మేమెందుకు చేకూర రామారావు గారు రాలే. కనుక కవి అంటుడు ఎర్రుడు, పరుల కంట్ల వండితే తాటి చెట్టు తలల ఉట్టి పూట కింత కళ్ళు దాగి తాటి చెట్టు తలల ఉట్టి పూట కింత కళ్ళు దాగి పిల్ల ఊడ లేసి చెట్టు ఒళ్ళునంత అల్లుకొని కళ్ళు గీయకుండా తల్లి రుణము తీర్చనేమో మర్రి. ఎన్ని ఒకటి కాదు, ముంగలి కాళ్ళను లేపి మంగ పొదల కానిచ్చి ముళ్ళు గుచ్చకుండా ఆకుల పండ్లత సిట సిట గొరికే మేకల గుంపులకెప్పుడు ఆకలి పోరాటమే. పరుల కంట్ల వడితే పల్చదానమైతమని ఒంటిగా తోపులకొచ్చిన మనసు గల్చిన జంటన నెత్తిన అచ్చింత లేసి ముచ్చటాడు సింత చెట్టు నా పల్లె అందాలు. ఎన్నో చిరునవ్వు వర్ణములు సాంద్రలత గంధములు పున్నాగతిరిశన గన్నేరు పుల్జరులు ఆకుపచ్చని లేత ఒగరు వాసన పూత ఆకుపచ్చని లేత ఒగరు వాసన పూత గుబురు గుబురుల కాత గురువింద నును పోత వాలు గొమ్మన ఆకు చూలో లేవు గంగ సీమ చింతల పూత వీమెనలు వియ్యంగా వేప శాఖల కొసలు ధూపమారతులివ్వ సిక్కని హరితాల కొప్పెల ముసుకుతో చెక్కిళ్ళ నిగ్గుల్ల సిగ్గు నొలక తల్లి తెలంగాణ తల్లి. పరిమళపు భూముగ్గలు పల్లె బుగ్గన సుక్కలు పూసిన మొగలి పాదలోని రెక్కలు మాకు భిక్ష ప్రసాదించిన అక్షరాల సుక్కలివి. ఉపవాసి అయి గాఢ తపములో మునిగిన హఠయోగిని మేనులా ఉపవాసి అయి గాఢ తపములో మునిగిన హఠయోగిని మేనులా మోదుగుమాను. ఎన్ని ప్రతి సౌందర్యం తెలంగాణ నేల నైసర్గిక స్వరూపం మహాకవుల భిక్ష కాళోజి దాశరథి లాంటి ఇప్పుడు ఆ పూసిన పున్నం పుస్తకం వచ్చింది ఈరోజు ఆవిష్కరణ. అందులో మొత్తం తెలంగాణ హిస్టరీ ఏదో నా శాతనని కాగి నేను రాస్తున్నా. గుర్తించిన ముఖ్యమంత్రి గారికి, ఆచార్య ఎస్వి గారు, కమిటీ సభ్యులు పి నరసింహరావు గారు, దేశపతి అన్న పారసమి బాలకృష్ణ గారు, చాలామంది నన్ను ఆదరిస్తున్నారు. నేను మీ యొక్క పద్ధతితోని చాలా మార్పులు ఉన్నాయి, మంచి చెప్పాలి. మరి ఉద్యమం అంటావు ఏదంటో మరి అవును మా ఊరికి వాడిన అవా పాట వాడంటే అడిగినారు. ఒక మాట చెప్పాలి, కొడుకు బూరెలుండు కోడలు బూరెలు ఇంట్లో వంతా ఉంటే నెయ్యి వాసానొచ్చే నోట్ల నీళ్ళు బూరే అయ్య ఒక బూరెన్న ఇయ్యమంటే సత్య ముసలిదాన నీకెందుకన్నారు. తలనొప్పి లేసింది జాండు బాంబు అడిగితే జాండు బాంబు నీకు అవసరమా అన్నారు. కానీ నెలవొక్క నెలవంతు ఒక ఇంట్లో నెలవంతు ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు నెల నెల పంచుకొని ఇప్పుడేమో పెద్ద కొడుకు ఇంట్లోనే ఉండండు ఇప్పుడేమో చిన్న కొడుకు ఇంట్లోనే ఉండండు 2 రూపాయలు ఇచ్చపించనియో 1000 వెంచినందుకేమో ఇప్పుడు చిన్న ఉపశమనం. చిన్న ఉపశమనానికి ప్రజలు కనుక ఆ ఉపశమనం నుంచి మొత్తం వీసే గాలి మోసే నేల పొంగే గంగ పొద్దు నింగి 5 రూపమైన ప్రతి గుడిలో సర్వభూతాన్ని ఆత్మన్వేషతన్న ఆత్మన్వేషణ చెప్పిన వేద మన ప్రమాణాల ప్రకారం ప్రతి మనిషిలో దైవాన్ని అభివృద్ధిని జీవితాన్ని మార్చి ఏదైనా కొంత కొంత మార్పులు వస్తే ఆ మార్పులకు మేము వినమ్రంగా ఉంటాం. ప్రజా వ్యతిరేకం ఉన్నప్పుడు ఇలాంటి అవార్డులు ఇచ్చినా కాలోజీ అంత గట్టే కాదు కానీ నెమ్మదిగా కాలోజీ పాటకు అంగీకరిస్తాం. ఈ దేశంలో భక్తి ఉద్యమ పరంపర సృష్టించిన మహోన్నత త్యాగపూరిత సంస్కారంతో ఒక సూపీగ్రహుడు విప్లవ భావకత్వంతో ప్రతి మనిషిలో ప్రతి మార్పులో కరుణను జాలిని దయను అన్యాయం పైన ఆగ్రహాన్ని ప్రతిఘటనను పెంచే మహత్తరమైన లోకం కోసం అనువంత ప్రయత్నించినా మా కవిత్వం సార్థకమైనట్టే అలా ప్రయత్నం భావజాల రంగంలో చేసిన మాకు మొట్టమొదటిసారిగా పీడిత పదిన గొంతుక జీవితం అంత తక్కువ కోసం మహత్ముడు అద్భుతమైన అన్నపురాసులు ఒక చుట్టున కాళోజీ వారు రావడం నా జన్మధన్యం. దాన్ని ఎంపిక చేసిన వాళ్ళు
చాలా విస్తృతమైన అధ్యయనశీలి. ప్రపంచ ఉద్యమాలు, రాజకీయాలు, అభివృద్ధి ఒక్క అసెంబ్లీలో నీళ్లపైన మాట్లాడుతూనే అన్ని గంటల ఉపన్యాసం ఆశ్చర్యపోయినా నేను ఆ పుస్తకం మొత్తం తెచ్చుకున్నాను. నేను అంత విస్తృతమైన జ్ఞానైన కేసీఆర్ పాలనలో మనం ఉన్నప్పుడు వారికి చెప్తూ చాలా అద్భుతాలు కూడా కొన్ని జరిగినాయి. థ్యాంక్ యూ, నమస్కారం.